హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలనేత్ర ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసం నార్త్ ఫేసింగ్ 156 స్క్వేర్ యార్డ్స్లో ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి దీనిలో కిచెన్ ఉంటుంది ఫ్రెండ్స్, కిచెన్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, మంచి ఫ్రీగా ఉంటుంది, దేవుని గది కూడా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంటి ముందర మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది. ఇల్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది మంచి కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్, మంచిగా శాండ్ పోసి కట్టినారు, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ మన బాలనేత్ర ప్రాపర్టీ ఫ్రీ సర్వీస్ చేస్తారు ఫ్రెండ్స్, ఫ్రీ సర్వీస్ చేస్తుంది, ఎటువంటి కమిషన్ తీసుకోదు, నో కమిషన్ ఫీజ్, మనకు ఇల్లు అమ్మినా కొన్న కమిషన్ తీసుకోదు, బాలనేత్ర ప్రాపర్టీ ఎటువంటి కమిషన్ తీసుకోదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, అంతే మాకు అంతే కావాలి, ఇంకెంతకన్నా మించి ఏం అవసరం లేదు. మన బాలనేత్ర ప్రాపర్టీస్ మంచిగా యాడ్స్ చేస్తుంది ఫ్రెండ్స్, యాడ్ చేస్తుంది, ప్రమోషన్ చేస్తుంది, అన్ని రకమైన యాడ్స్ అండ్ ప్రమోషన్ చేస్తుంది. ఇప్పుడు మన హౌస్ చూద్దామా? హౌస్ చూడండి, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మనకి పెయింటింగ్ అయినా ఏమైనా చాలా పాష్గా ఉన్నది, అంత ఓవర్ లేదు, క్లాసిక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, చాలా మంది ఉంటారు. ఇది మంచి ఏరియా ఫ్రెండ్స్, చూడండి. మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్, గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉంటుంది, ఒక మంచి వెంచర్ ఫ్రెండ్స్, మంచి కాలనీ లెక్క తయారైంది. ఇది మనకి హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ దగ్గర ఉంటుంది. కింద లొకేషన్ ఇస్తాను చూడండి, ఇల్లు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు ఎంత మంచిగా ఉందో, మనకి ముందర 30 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్, నార్త్ ఫేసింగ్ ఇల్లు 156 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్, 156 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 28x50 చూడండి. ఇల్లు మనకి రోడ్ చూడండి, 30 ఫీట్లు. ఇక్కడ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, ప్లస్ చాలా మంది కూడా ఉంటున్నారు, అందరూ సాఫ్ట్వేర్ జాబ్, అందరూ లోన్ తీసుకొని మరీ ఇల్లు కొనుక్కొని మరీ ఇడు ఉంటున్నారు. మీరు కూడా అట్లా ఉండాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ కానీ, మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాతనే, వీడియో మొత్తం చూసిన తర్వాతనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాతనే బిల్డర్కి అయినా నాకైనా ఎవరికైనా కాల్ చేయండి. చూడండి మనకి బయటంగా టైల్స్తో ఎలివేషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. మనకి 156 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి బయటంగా పార్కింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా మంచిగా వచ్చింది. ఈ పైవే మెట్లో చూడండి, బయటంగా పార్కింగ్ కాబట్టి చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ మనకి మంచినీళ్ళ వాటర్ వస్తే అక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ముందర బోర్ ఉంది ఫ్రెండ్స్, బోర్ ఉన్నది, మనకి బోర్ వాటర్ కూడా చాలా వస్తున్నాయి ఇక్కడ. మనకి బోర్ వాటర్కి అయితే డోకా లేదు, చాలా వాటర్ వస్తున్నాయి ఈడ. ప్రెజర్ అయితే చాలా మంచిగా కొడుతుంది ఫ్రెండ్స్, ప్రెజర్ అయితే చాలా మంచిగా కొడుతుంది బోర్ అయితే. చూడండి మనకి టైల్స్తో డెకరేషన్ అయితే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉన్నది. పైన చూడండి ఫాల్ సీలింగ్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, లైట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నది, ఇల్లు మాత్రం చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. కింద మనకి బ్లాక్ మార్బుల్, కొంచెం కాస్ట్లీ అయినా బ్లాక్ మార్బుల్ వేసినారు, అక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. ఫాల్ సీలింగ్ చూడండి, హాల్ అయితే మనకి ఫాల్ సీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి సపరేట్గా మనకి డైనింగ్ హాల్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఈస్ట్ వైపు వచ్చేసి మంచి డోర్ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇదే డోరు, మంచిగా మనకి ఎండ కూడా వస్తుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి చాలా పెద్ద హాల్ ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద హాల్ ఉంది, అక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా బాగానే ఉంది. మన కింద మంచి బ్లాక్ మార్బుల్ వేసినారు ఫ్రెండ్స్, చాలా కాస్ట్లీ అయినా బ్లాక్ మార్బుల్ వేసినారు. చూడండి ఇల్లు మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు మీరు మంచి డైనింగ్ హాల్ ఫ్రెండ్స్, డైనింగ్ హాల్ పక్కన మనకి వాష్ ఏరియా ఉంటుంది. పైన మంచి లైట్స్తో ఉన్న ఫాల్ సీలింగ్ ఉన్నది, అక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం కిచెన్లోకి పోదామా? చూడండి కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చూడండి కిచెన్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది, సెల్ఫ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మనకి దేవుని గది కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ ఇంట్లో మనకి దేవుని గది కూడా ఉంది. చూడండి దేవుని గది కూడా చాలా పెద్దగా ఉంది, చాలా ఫోటోస్ కూడా పడతాయి, చూపిస్తా చూడండి. మనకి దేవుని గది కూడా ఉంది చూడండి, చాలా స్పేస్ ఉన్నది, మంచిగా ఉంది ఫ్రెండ్స్. వాస్తు ప్రకారం మనకి దేవుని గది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నది చూడండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి కిచెన్, ఇంకో డోర్ కూడా ఉన్నది. కిచెన్ చూడండి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, ఒక్కొక్క ఇళ్ళల్లో అయితే డబల్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో కొని పోల్చుకుంటే మనకి ఈ ఇల్లు కిచెన్ అయితే డబల్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక బెడ్రూమ్ అంత ఉంది ఫ్రెండ్స్, నేనే షాక్ అయిపోయినా కిచెన్ చూసి. చాలా బ్యూటిఫుల్గా కట్టినారు, ఇల్లు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా మంచిగా కట్టినారు. డెకరేషన్ అయినా ఏదైనా నెక్స్ట్ లెవెల్ చేసినారు. ఇది వచ్చేసి మనకి 156 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మనకి కిచెన్ అయినా బెడ్రూమ్లు అయినా చాలా పెద్దగా వచ్చినాయి. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ డైనింగ్ హాల్ చూడండి, ఇక్కడ డైనింగ్ హాల్ చాలా మంచి బ్యూటిఫుల్గా వేసినారు. మనకు ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంటే అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక లేకుంటే ఇంకేమైనా పెట్టుకోవచ్చు మనం. చూడండి మనకి ఇక్కడ బెడ్రూమ్ ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, మంచి లుక్ ఉంది ఫ్రెండ్స్. బెడ్రూమ్ అయితే మంచి లుక్ ఉన్నది చూడండి. మనకు లైట్లు వేయకుండా కూడా చాలా వెలుతురు వస్తుంది. అంటే ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి మంచి ఫేసింగ్ ఫ్రెండ్స్. మనకి వెంటిలేషన్ అయినా ఏదైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాత్రూమ్ చూపిస్తున్నా, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మనకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ మనకి ఫారం బాత్రూమ్ వస్తుంది, లైట్లు అయినా ఏ అయినా మంచిగా ఉన్నది చూడండి.
మన కిటికీలు అయినా ఏ అయినా దోమలు రాకుండా మంచిగా ఉన్నది. ఇంకో ఇంకో అక్కడ మనకు సెల్ఫ్లు ఉన్నాయి చూడండి, అక్కడ సెల్ఫ్లో వచ్చేసి చాలా సెల్ఫ్స్ ఉన్నాయి. మనకు దాని కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు, పెట్టించుకుంటే మనకి చాలా బట్టలు కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు సామాన్లో. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ లాకేజ్ ఉన్నది, చూపించలేకపోతున్నా. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్ద మంచం అయినా పడుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయినా, ఇక్కడైనా ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా వేసినారు. మనకు మార్బుల్ అయినది అని చెప్పి మనం బయటకు పోయి ఇప్పుడు మనం వాష్ ఏరియా చూద్దాం. ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వెనకాలంగా వస్తుంది. చూడండి, మనకు నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వెనకాలంగా వస్తుంది వాష్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది, ప్లస్ ఆ డ్రైనేజ్ అయ్యాయి ఉన్నాయి. చూడండి, మనకి చెప్పిన కదా కిచెన్ డోర్ ఉంటుందని, అదే కిచెన్ డోర్. ప్లస్ మనకి హాల్ కూడా డోర్ ఉంది, కిచెన్ కూడా డోర్ ఉంది. కొంతమందికి అయితే కిచెన్ డోర్ ఇవ్వరు, కానీ ఇక్కడ ఇచ్చిన మనం ఇల్లు మొత్తం చుట్టూ తిరగచ్చు. ఫ్రెండ్స్ మనం ఇల్లు మొత్తం చుట్టూ మొత్తం తిరగచ్చు. 100% వాస్తుతో కట్టినారు. చూడండి చాలా ఇండ్లు ఉన్నాయి, చూడండి చాలా ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని మనకి 150, 130, 125 అన్ని, ఇంకా 125 ఎబోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండ్లు అయితే అంతకంత తక్కువ లేవు, చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రోడ్లు అయినా ఏమైనా చాలా మంచిగా ఉంది, మంచిగా నాన్ పొల్యూటెడ్ ఏరియా. మనకు పొల్యూషన్ అనేది లేదు. మనకి ఇంకోటి ఏంటంటే బయట కూడా బాత్రూమ్ వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఈ ఇంట్లో 3 బాత్రూమ్లు ఉన్నాయి, టోటల్గా మనకి ఈ ఇంట్లో 3 బాత్రూమ్ ఉన్నాయి. బయట కూడా బాత్రూమ్ వచ్చి ఉన్నది. ఇది మనకి 28x50 డైమెన్షన్స్ కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇది మంచి డైమెన్షన్స్ ఇల్లుకైతే, ఇది మంచి డైమెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి మన బ్లాక్ మార్బుల్ బై డైమెన్షన్లో అయ్యి వేసినారు, మంచి క్వాలిటీ అయిన మార్బుల్తో స్టెప్స్ కూడా కట్టినారు. చూడండి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు. మీరు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఓనర్కైనా నాకైనా ఎవరికైనా కాల్ చేయండి, దీని రేట్ అడగండి. నేను మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూస్తే నేను రేట్ చెప్తా, బిల్డర్ చెప్పిన రేట్ చెప్తా, అది ఎంతవరకు వస్తుంది చెప్తా, లాస్ట్ బిల్డర్ ఎంతవరకు ఇస్తారో కూడా నేను చెప్తా. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? చూడండి చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు. అయితే మంచిగా ఎక్కడ కరెక్ట్గా లైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అంత దిగ్జాగ్ ఇల్లు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అన్ని మళ్ళీ డీటెయిల్స్ అని చెప్తున్నాయి చూడండి. ఇల్లు వచ్చేసి మనకి 156 యూనిట్స్, 28x40 డైమెన్షన్స్, మున్సిపల్ పర్మిషన్ ఉంది, ప్లస్ ఎల్ఆర్ఎస్ ఉన్నది. ఇది ఇల్లు వచ్చేసి మనకి మునుగనూరులో ఉంది ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి మునుగనూరులో ఉన్నది. చాలా మంచి ఏరియా, డెవలపింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి పైన ట్యాంక్ పెట్టుకోవచ్చు, కింద ఎందుకు ఇచ్చిందో కూడా తెలియదు నాకు. అది చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఈ 28x50 డైమెన్షన్స్, ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, G+1 పర్మిషన్ ఉంది. ఇల్లుకి పైన వేసుకోవాలనుకున్నా కూడా మనకి G+1 పర్మిషన్ ఉంది. ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. లోన్ కూడా మనకి 80% దాకా వచ్చింది. మనకు బిల్లర్ అయితే 74 lakhs అని చెప్తున్నారు, కానీ నెగోషియబుల్ అయితే 2 లక్షల దాకా తగ్గుతారు. చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, లో బడ్జెట్లో మనకి 156 square meters వస్తుంది. మీరు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్.